హరికృష్ణ గారు చనిపోయారు. చనిపోయినప్పుడు మనం ఎట్లా వ్యవహరించామో మీరు చూశారు. నల్గొండలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోతే ఉదయమే అక్కడ నల్గొండ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారు అక్కడ చేరుకొని అక్కడి నుంచి ఆయన భౌతిక కాయం హైదరాబాద్ దాకా వచ్చేదాకా ఆయనతోనే ఉండి తర్వాత ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా స్వయంగా వెళ్ళి కుటుంబం విషాదంలో ఉన్నప్పుడు ఓదార్చాలి, వారికి అండగా ఉండాలని ఒక కనీస మానవీయ కోణంలో అందరం కూడా ఉన్నాం. ఆ సందర్భంగా చంద్రబాబు గారు అక్కడ చాలాసేపు కూర్చున్నాను, నేను గంట రెండు గంటలు కూర్చున్నాను. ఆయన మాట అన్నారు, మనం కలిసి ఉంటే బాగుంటుందేమో, తెలుగుదేశం టీఆర్ఎస్ కలిసి ఉంటే బాగుంటుందేమో అనే మాట అన్నారు ఆయన. అంటే నేను చెప్పాను అది సాధ్యపడకపోవచ్చు సార్ అని చెప్పాను. ఎందుకండి అన్నారు. ఎందుకంటే నేనేం చెప్పానంటే, సార్ ఇప్పుడు మీరు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ అబ్బాయి ఇక్కడ జిహెచ్ఎంసీలో నేను లోకల్ అన్నారు, తర్వాత తీసుకెళ్లి మీరు మంత్రివర్గంలో చేర్చుకున్నారు, అన్యాపదేశంగానైనా మీరు ఒక సందేశం ఇచ్చారు, మా భవిష్యత్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుందనే ఒక మెసేజ్ పరోక్షంగానో అన్యాపదేశంగానో మీరు ఇచ్చారు మీ క్యాడర్కి. ఈ ప్రాంతంలో నాకు ఇంట్రెస్ట్ లేదు అనే మాట మీరు పరోక్షంగా చెప్పారు. చెప్పిన తర్వాత మీరు ఇంకా కూడా తెలుగుదేశం తెలంగాణలో ఉండాలి, ఇక్కడ ఉండే నాయకులకు నేను అండగా ఉండాలి అనే ఆలోచన మీరు చేసినప్పుడు తప్పకుండా వైరుధ్యాలు వస్తాయి. ఆంధ్రాకి తెలంగాణకి ఎక్కడో మళ్ళీ ఏదో ఇష్యూలో, నీళ్ల విషయంలోనో ఇంకో ఇష్యూలోనో తగాదాలు వస్తాయి పక్కపక్క రాష్ట్రాల అన్నప్పుడు. వచ్చినప్పుడు మనం పొత్తు పెట్టుకుంటే అది తెగదు, ఎందుకంటే అప్పుడు ఏదో ఒక రకమైన డిఫరెంట్ పొజిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి తెగదు, కుదరదు. ఇట్లాంటి వైరుధ్యాలతో పొత్తులు కుదరవు సార్. రెండవది, మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది వాస్తవం. అప్పుడు ఎమ్మెల్యేలు కొంతమందిని ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా డబ్బులతో కొనుగోలు చేసే ప్రయత్నం చేసింది వాస్తవం. కొన్ని ప్రాజెక్టుల విషయంలో మీరు అభ్యంతరాలు లిఖితపూర్వకంగా ఇచ్చింది వాస్తవం. కాబట్టి ఇన్ని వైరుధ్యాలతో తెలుగు జాతి ఐక్యంగా ఉండాలనే మీ ఆలోచన ఉదాత్తమైందే కావచ్చు, కానీ అది సాధ్యం కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీ పని మీకు అక్కడ ఉంది, మా పని మాకు ఇక్కడ ఉంది. ఎందుకు సార్ మనకు పంచాయతీ అని నేను అడిగాను. కాదు, నాకు ఇక్కడ ఆబ్లిగేషన్ ఉంది అన్నారు ఆయన. ఏం ఆబ్లిగేషన్ అంటే, ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళకి నేను అండగా ఉండాలి అని ఆ మాటలు అన్నారు. అంటే నేను చెప్పాను వారికి, సార్ జిహెచ్ఎంసీలో కూడా మీరు తిరిగారు, జిహెచ్ఎంసీలో కూడా మీరు చాలా ప్రచారం చేశారు, కానీ ఏం జరిగింది, ప్రజలు ఒక మూడ్లోకి వచ్చారు. ప్రజలు ఈరోజు కోస్తాంధ్ర రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడ్డ ప్రజలందరూ కూడా ఒక మూడ్లోకి వచ్చారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు, ఇక్కడ టీఆర్ఎస్ ఉంది, ఖచ్చితంగా వారు మాతో బాగున్నారు, కాబట్టి వారితో మేము బాగుంటామనే మూడ్లో ఇక్కడికి వచ్చున్నారు ప్రజలందరూ కూడా. దయచేసి దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. మీ పాటికి మీరు ఆంధ్రాలో బ్రహ్మాండంగా ఉండండి, మేము కాదనట్లేదు. మేము ఆంధ్రాలో ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏది కూడా చేయలేదు. అలాగే మీరు కూడా దయచేసి తెలంగాణలో రాజకీయంగా చికాకులు మాకు పెట్టొద్దు అని చెప్పి నేను కూడా అంతే సావధానంగా పెద్దవారు కాబట్టి నేను చెప్పాను.